जी जिंदगी ला सीधा सीधा ये दी कादू जिंदगी में सीधा सीधा कुछ भी नहीं होता। नेनु मीको ओका एग्जांपल चप्ता मंचिगा विनंदी। निन्ना नेनु ओका तोटा की पोईना दूरम नुंडी चट्टू मीदा पंडु चूसना पंडुनु चूसिंदी ना कल्लू पंडुनु चूसिंदी एवलो मेरे आंक కానీ అది కావాలని ఆశ ఉంది నా మనసు, నా మనసు ఆశ ఎవరు తీర్చాలే? అందుకే నా కాళ్ళు చెట్టు దగ్గరికి నడుచుకుంటూ పోయినాయి. కానీ ఆ పండుని నా కాళ్ళు తెంపలేవు, తెంపినాయి నా చేతులు. కానీ నా చేతులు ఆ పండుని తినలేదు, అందుకే పండుని తిన్నది నా నోరు. కానీ నా నోరు ఆ పండుని ఉంచుకోలేదు, అందుకే ఆ పండుని ఉంచుకుంది నా కడుపు. ఇదంతా జరుగుతుంది చూసిండు తోట మాలిక్. మాలికే దేక, మాలిక్కి కోపం వచ్చింది, వీపు మీద ఒక్క దెబ్బ వేసిండు. ఇదంతా జరిగింది నా వీపుకు తెలవని తెలవదు, కానీ పాపం దెబ్బ తిన్నది నా వీపు. నీళ్లు వచ్చింది నా కళ్ళ నుండి, అభి హే బాకీ స్టోరీ. నేను తోటకి వచ్చినప్పుడు ఆ పండుని చూసింది నా కళ్ళు, లాస్ట్ కు ఏడ్చింది ఎవరు? నా కళ్ళు. జీవన్లా సీదా సీదా ఏది కాదు, అన్ని తిరిగి 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 వస్తాయి. నువ్వు చేసింది తిరిగి తిరిగి నువ్వు అనుభవిస్తావు. నువ్వు చేస్తున్న పని ఎవరు చూడట్లేదు అనుకోకు బైసాప్, ఖచ్చితంగా సృష్టి చూస్తుంది. నువ్వు చేసిన దానికి నీకు తిరిగి ఇస్తుంది. పెద్దలు చెప్తారు పాత జన్మ చేసింది ఇప్పుడు అనుభవిస్తారు, ఇప్పుడు చేసింది మళ్ళీ జన్మ అనుభవిస్తారు. కానీ ఇప్పుడు అది లేదు, మనం అప్డేట్ అయినాం. ఓ భగవాన్ బి అప్డేట్ ఓగా, ఇప్పుడు చేసింది ఇప్పుడే ఇచ్చేస్తాడు. దాన్నే అంటారు ఇన్స్టాంట్ కర్మ. అన్నా చెల్లి అక్క అమ్మ, గీడ మంచిగా ఉంటే గిది మంచి ఆలోచిస్తాది, గిది మంచి ఆలోచిస్తే నువ్వు మంచి చేస్తావు, నువ్వు మంచి చేస్తే ఆ భగవాన్ నీకు మంచి చేస్తాడు. ఇంటి పక్కన ఉన్న మనిషికి ఆపద ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయవు, కానీ నువ్వు ఆపద ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న భగవానికి సహాయం చేయమని కోరుకుంటావు. ఎలా బైసాప్? బైసాప్, మనిషికి మరణం వస్తుంది కానీ మనిషి చేసిన మంచికి మరణం రాదు బైసాప్. నువ్వు వెళ్లే దారిలో దేవుడు కనిపిస్తే రెండు చేతులు మొక్కుతో కట్టి, అదే ఓ పేదోడు కనిపిస్తే అదే రెండు చేతులతో సహాయం చేయాలి. అన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా, నువ్వు సచ్చినాక నిన్ను ఆ పెద్ద పెద్ద ఇంట్లో పాతి పెట్టారు? ఎక్కడో అడవిలల్లా పొదలల్లా నిన్ను పోయి పాతి పెడతారు. నీది ఫోన్లో వైరస్ ఉంటే సాఫ్ చేస్తావు, ఫోన్ అచ్చారే నా బోల్కే. మరి నీది దిల్లా వైరస్ ఉంది భాయ్, సాఫ్ సాఫ్ కరో, దిల్ కబీబీ సాఫ్ రేనా. నీ ఇల్లు ఎంత పెద్దగుంది అవసరం లేదు భాయ్, నిది దిల్ ఎంత పెద్దగుంది అవసరం. తప్పు మాట్లాడితే క్షమించు, కానీ నా మాటని ఒక్కసారి ఆలోచించు. జై హింద్.